హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెస్ట్ రెసిపీ వచ్చేసి రోచిగుడికాయ మసాలా కర్రీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో 3 వెల్లుల్లి రబ్బలు, 10 శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. దాంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు బాగా వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి. ముందుగా వాటర్ ఉడక పెట్టుకున్న బీన్స్ వేసి దాంట్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం మగ్గటానికి దాంట్లో కొంచెం పసుపు, అలాగే ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ వేగటానికి మూత పెట్టేయాలండి. 2 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే ముక్కు ఉడికిపోయి ఉంటుందండి. 2 నిమిషాల తర్వాత ఉప్పు, కారం వేసి బాగా వేయించుకోవాలి. వేసిన తర్వాత ఉప్పు కారం ముక్కుకు పట్టడానికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలండి. దానిలో గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా అంతే అండి, అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అన్నంలో అయినా రోటీలను తినేయచ్చు. థ్యాంక్ యూ అండి.